తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే వైఖరి ప్రదర్శిస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి గంగాధర్ అన్నారు. శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన కోనరావుపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మలకపేట రిజర్వాయర్ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం లేదని, రిజర్వాయర్లో చాలా అవినీతి జరుగుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేక 5000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఆగిపోయాయని, కరోనా కష్టకాలంలో కూడా ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేదని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా స్థానిక టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోనరావుపేట మండలం అభివృద్ధి చెందిందన్నారు. టిఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు పెట్టి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి పెరుగుతుందన్నారు. మల్కపేట రిజర్వాయర్ నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నట్లు, తగిన సాక్ష్యాధారాలతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, ఎంపీటీసీ ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ రుక్మిణి, మంగిలిపెల్లి దేవయ్య, షేఖ్ ఫిరోజ్ బాషా, నరసయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉమేశ్రావు గారు వచ్చి స్పందించడం జరిగింది. ఆయనే దాని మీద అవినీతి గురించి ఆయన మాట్లాడితే, ఆయన ఒక రైతుగా 70-80 మంది తీసుకొని వచ్చి దాన్ని సందర్శించిండు. ఎందుకు అంటే అప్పర్ మానేరు, ఇక్కడ నుంచి అప్పర్ మానేరుకు వాటర్ పోతుంది కాబట్టి దాని విషయంలో ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ అనే దాని మీద ఒక రైతు లెవెల్ల వచ్చి సందర్శించి దీని పని ఒరిజినాలిటీగా లేదని, అంత దుమ్ము వస్తురని, కంకర వస్తురని అది మేము చేసినామంటే దానికి మేము సంతోషిస్తాం, నీకు సపోర్ట్ చేస్తాం, దాన్ని ఆహ్వానిస్తాం. మీరు అభివృద్ధి చేస్తే మేము ఆటంకం చేస్తలేం. ఇవాళ అదే ఉమేశ్రావు మీరన్న మాటలకు క్వాలిటీ కంట్రోల్ను తీసుకొని రేపు 200 మందిని పట్టుకొని దాని మీద సమాచార హక్కు చట్టం తీసుకొని, ఎంత అవినీతి జరిగింది, ఎంతమంది ఎన్ని తిన్నారు అవన్నీ తీసుకొని ఇంకొక 15-20 రోజులలో కట్ట మీదకి 200 మందితోటి క్వాలిటీ కంట్రోల్ను దొరుకొని దానికి సంబంధించిన ఏఈలను డీఈలను పట్టుకొని ఇది క్వాలిటీ ఉందా లేదా అక్కడనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నోటితోటి అనిపించడానికి కొరకు సన్నద్ధం అవుతురు. దాని మీద మీరు ఉండురి. కానీ ఇక్కడ ఉండేటోళ్ళం కాబట్టి నువ్వు నన్ను విమర్శిస్తావు, నేను నిన్ను విమర్శిస్తా అన్నట్టు అడ్డం తిడ్డం మాట్లా